జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి న్యాయం అందం సామరస్యాన్ని సూచిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశిలోకి అంగారకుడి ప్రవేశం అనేక రాశుల జీవితాల్లో మార్పులను తీసుకురాగలదు. గ్రహాల అధిపతి భూమికి పుత్రుడైన కుజుడు కొంతకాలం తర్వాత రాశిని మారుస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది అక్టోబర్ 3 సాయంత్రం 5:12 తులారాశిలోకి ప్రవేశించింది. నవంబర్ 16 ఉదయం 11:04 ఆయన ఎక్కడ ఉంటారు, అంగారకుడి యొక్క ఈ సంచారం అనేక రాశి చక్ర గుర్తుల వ్యక్తుల జీవితాలపై శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. కుజుడు తులారాశిలోకి వెళ్లడం వల్ల ఏ రాశుల వారికి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి న్యాయం అందం సామరస్యాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా వైవాహిక జీవితం, చట్టపరమైన భాగస్వామ్యం, వ్యాపారం మొదలైన వాటిలో పెద్ద మార్పులను తెస్తుంది. దీంతోపాటు లక్ష్యాలను త్వరగా చేరుకోవడానికి సహాయపడుతుంది. తులారాశిలో అంగారకుడితో ఒక వ్యక్తి కుటుంబం మరియు స్నేహితుల ఆనందం కోసం ఎంతకైనా వెళ్ళవచ్చు. తులారాశి ఈ రాశిలో మొదటి ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. మార్స్ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. దీంతో పాటు సానుకూల శక్తితో మీరు ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. కుజుడు 4వ ఇంటిని చూస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆస్తి మరియు వాహనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. తల్లి సహకారంతో మీరు కొన్ని పెద్ద పనులు చేయగలరు. మీరు వ్యాపార భాగస్వామ్యాల్లో అపారమైన విజయం, ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. మీరు వాహనం కొనడం లేదా అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారు. గాయకులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. అదే సమయంలో వివాహితులు వారి భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశిలో కుజుడు యోగకారక గ్రహం. దీంతో పాటుగా కుజుడు తులారాశిలోకి ప్రవేశించి 4వ ఇంట్లో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి చక్రం యొక్క వ్యక్తులు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఈ సమయంలో మీరు ఇల్లు, వాహనం, ఆస్తి మొదలైన వాటిని కొనుగోలు చేస్తారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా లాభాన్ని తెచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది. అధిక లాభాల కారణంగా మీ కంపెనీ లాభాలను మాత్రమే పొందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. కఠోర శ్రమతో ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో భాగస్వామ్యంతో చేసిన వ్యాపారంలో అపారమైన విజయం, లాభం ఉంటాయి. ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వృషభ రాశి. ఈ రాశిలో కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఈ రాశి చక్రం సైన్ ప్రజలు ప్రయోజనాలను పొందుతారని ఆశిస్తారు. ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో లాభాలు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ మీరు అనవసరమైన ఖర్చులతో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీరు ఉన్నత విద్యను పొందడంలో విజయం సాధిస్తారు. మీరు ఆధ్యాత్మికత వైపు మరింతగా పయనిస్తారు. సింహం. గ్రహాల ప్రభావం కారణంగా ఈ రాశి వారికి అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు తీరిక లేకుండా సాగిపోతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు. ముఖ్యమైన సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఎంతో ఒరట కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యానికి ఆదాయానికి సమస్యమీ ఉండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి సారిస్తారు. మకరం. వృత్తి ఉద్యోగాల పరంగా రోజంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. ఎవరికీ హామీలు ఉండడం కానీ వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. సరైన ఉద్యోగంలోకి మారడానికి ఇది అనుకూలమైన సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.